సత్తెనపల్లి నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటనపై మరిన్ని వివరాలు మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవీంద్ర, లోకేష్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లోకేష్ ప్రస్తుతానికైతే సత్తెనపల్లి మండలం గార్లపాడు లక్కరాజు గార్లపాడు చేరుకున్నారు. అయితే ప్రధానంగా గత పంచాయతీ ఎన్నికల్లో లక్కరాజు గార్లపాడులో వైకాపా టీడీపీ ఘర్షణలో మరణించిన టీడీపీ కార్యకర్త గడికపాటి కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే టీడీపీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు కూడా ఈయన పర్యటన అయితే కొనసాగుతుందని చెప్పేసి ప్రధానంగా ఈ మధ్య కాలంలో దాదాపు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల్లో దాదాపు చాలా మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులు దిగారు. దాడులు దిగిన తర్వాత ప్రతి నిత్యం కూడా టీడీపీ కార్యకర్తను టార్గెట్ చేసుకుంటూ ఏ గ్రామంలో అయితే ప్రధానంగా టీడీపీ కార్యకర్తలు బలంగా ఉన్నారో అక్కడ బలహీనపరిచేందుకు కూడా వైసీపీ కార్యకర్తలు దాడులు దిగుతున్నారు. అయితే వాళ్ళందరూ కూడా మనోధైర్యం నింపేందుకు కూడా ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లక్కరాజు గార్లపాడు వస్తున్నారు. అయితే అతను పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే కృష్ణారావు గాయపడ్డారో గాయపడిన తర్వాత దాదాపు 20 రోజులు దాకా హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుముట్టాడు, లాస్ట్కి మృత్యుందం కూడా జరిగింది. అయితే ఏదైతే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, ఇలాంటి ప్రాణాలు తీసే కక్ష అనేది ఈ వైసీపీ పార్టీలో ఉంది, కానీ కార్యకర్తలు కూడా ఇలాంటి చేయకూడదు అని చెప్పి వాళ్ళందరినీ ఏదైతే హెచ్చరించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ గ్రామంలో ఇప్పుడు పోలీసులు కూడా భారీగా మోహరించారు. మోహరించి దాదాపు అతను వచ్చి పర్యటన వచ్చి కొనసాగి దాదాపు కార్యకర్తలు కూడా ఈ సత్తెనపల్లిలో భారీగా కార్యకర్తలు గారు చేరుకోవడం కూడా జరిగింది. వాళ్ళపాటు అతను పర్యటన కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకందరికీ మనోధైర్యాన్ని నింపి మేమున్నామంటూ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కూడా మనోధైర్యాన్ని నింపి అక్కడి నుంచి సాయంత్రం వాళ్ళు విజయవాడ చేరుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ రవీంద్ర.